అభినయ అనే నేను. ససెక్స్ దేశంలో ఉన్న మాకు చెందిన లాసన్ ఎస్టేటు, మిగతా ఆస్తులకి వారసురాలిగా నా పెంపుడు కూతురు సితారాని ప్రకటిస్తున్నాను. మా లాసన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ సితారా లాసనే నిర్వాహకురాలు. ఇది నేను స్వయంగా ఆలోచించి మనస్ఫూర్తిగా రాసిన వీలునామా. ఈ ఆస్తుల మీద సితారా లాసన్కి తప్ప ఇంకెవరికీ హక్కు లేదు. నా తరువాత లాసన్ కుటుంబం యొక్క లక్ష్యాలను నా కుమార్తె సితారా తప్పకుండా నెరవేరుస్తుందని నమ్ముతున్నాను. ఆశీస్సులతో అభినయ. పుట్టుకతోనే మాటని వినికిడిని కోల్పోయిన సితారా, ఎవ్వరూ లేని ఒక అనాథ. బ్రిటిష్ పౌరురాలైన మిసెస్ లాసన్ ఎప్పుడైతే సితారను దత్తత తీసుకుందో అప్పుడే ఆమె తలరాత మార్చిరాయబడింది. నేను కూడా ఏదో ఒకరోజు ఇంగ్లాండ్కు వెళ్తానని సితార ఎంతగానో నమ్మింది. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి లండన్కు వెళ్ళొచ్చిన తన కజిన్, విశాలమైన పెద్ద భవంతి, కన్నులకింపుగా పచ్చటి బయళ్ళు, అందులో గుంపులు గుంపులుగా మేస్తూ కనిపించిన ఉన్నినిచ్చే గొర్రెల ఫోటోల్ని చూపించాడు. ఆ ఫోటోలు చూడగానే ఇండియాలో ఉన్న ఒక మామూలు అమ్మాయిగా ఎంతగానో ఆనందించింది. తను కలలో కూడా ఊహించని సరికొత్త ప్రపంచపు తలుపులు ఇప్పుడు ఆమె కోసం తెరుచుకున్నాయి. ససెక్స్ నుంచి తనకు చెందాల్సిన ఆస్తి కోసం యూకేకి వచ్చింది. మిసెస్ లాసన్ తన ఆస్తి మీద సర్వహక్కులు సితార పేరు మీద రాసింది. ఆ ఆస్తిని తన కైవసం చేసుకోవడానికి, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈరోజు సితార లాసన్ ఎస్టేట్కు వస్తోంది. అనాథగా ఒక ఆశ్రమంలో తలదాచుకున్న పరిస్థితి నుంచి కోట్ల విలువ చేసే ఈ ఆస్తికి వారసురాలిగా నేడు అవతరించబోతోంది. అయితే ఈ ఎస్టేట్ మీద నిజంగా తనకు హక్కుందా లేదా? షీఈస్ హియర్. హే, లెటర్ కమ్.